వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి పులివెందుల వేదికగానే జగన్మోహన్ రెడ్డి మరోసారి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈసారి సొంత చెల్లెల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గతం కంటే భిన్నంగా విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా పులివెందుల కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చాలా కాలంగా ఈ పులివెందుల అన్నది మాకే కాదు రాష్ట్రానికి చాలా ఇచ్చింది, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీ దుర్మార్గాన్ని ఎదురించి నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పులివెందలే, పులివెందల బిడ్డలే. అందుకే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఆ కోపాన్నంతా ప్రదర్శిస్తూ ప్రతిసారి పులివెందల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ ఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి, మాది ఈ కల్చరే, మంచితనం మా కల్చర్, మంచి మనసు ఈ కల్చర్, మాట తప్పకపోవడం, బెదిరింపులకు లొంగకపోవడమే ఈ కల్చర్ అంటూ ఆయన గర్వంగా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ గుండె ధైర్యాన్ని ఇచ్చింది కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కోట్లాది మంది జనం నిలబడుతున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ఎవరిపైన అయితే పోరాటం చేశారో, వైఎస్ఆర్ అభిమానులంతా ఎవరి మీద అయితే యుద్ధం చేశారో, ఇప్పుడు వాళ్ళ పక్షానే కొందరు చేరిపోయి మేమంతా వైఎస్ఆర్ వారసులమంటూ ముందుకొస్తున్నారు, అసలైన వైఎస్ఆర్ వారసులు ఎవరో నిర్ణయించాల్సింది మీరే అంటూ ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే వైఎస్ షర్మిల, వైఎస్ సునీత గురించి ఆయన పరోక్షంగా కామెంట్లు చేశారు. రాజశేఖర రెడ్డి పేరును ఏ పార్టీ అయితే ఛార్జ్షీట్లో పెట్టిందో, వైఎస్ఆర్ కుటుంబాన్ని అన్ని వ్యవస్థల్ని ప్రయోగించి వెంటాడిందో, వైఎస్ఆర్ అన్న వారసులే లేకుండా చేయాలని ఏ పార్టీ అయితే ప్రయత్నించిందో ఆ పార్టీలోనికే చేరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా వీళ్ళందరితో చేతులు కలిపి కొందరు కుట్రలు చేస్తున్నారంటూ షర్మిలాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వ్యక్తుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరిల్లి పసుపు చీర కట్టుకొని మరి వారి ఇంటి వద్దకు వెళ్ళి మోకరిల్లిన వాళ్ళు వైఎస్ఆర్ వారసులు అవుతారా ఆలోచించండి అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆమె పసుపు చీర కట్టుకొని మరీ వెళ్ళారు. అప్పుడు అది పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఒక్కడిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, బీజేపీ, దత్తపుత్రుడు వీళ్లకు చాలరు అన్నట్లు ఇప్పుడు ఇద్దరు చెల్లెలు కూడా జత కలిశారు వీళ్ళ కుట్రలో భాగంగా అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇస్తున్న స్క్రిప్టును కుట్రలో భాగంగా పక్కాగా మక్కికి మక్కి చదివి వినిపిస్తున్నారంటూ షర్మిలాని సునీతాను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. వివేకానంద రెడ్డికి 2వ వివాహం అయిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు, ఆయనకు ఒక సంతానం కూడా ఉంది అన్నది కూడా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా ఎవరు హత్య చేశారో, ఎవరు చేయించారో, వారి వెనుక ఎవరున్నారో జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఆయనకు తెలుసు, భగవంతుడికి తెలుసు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేనే హత్య చేశాను అత్యంత దారుణంగా అని చెబుతున్న వ్యక్తి బయట తిరుగుతుంటే అతడికి మద్దతు ఇస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అంటూ మాట్లాడారు. అంటే దస్తగిరికి వెనుకేసుకొస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు వీళ్ళంతా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని కూడా ఆయన కామెంట్ చేశారు. దీని అర్థం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళారు. కేవలం అవినాష్ రెడ్డి వయసులో చాలా చిన్నవాడు, మాకంటే చాలా చాలా చిన్నవాడు. అలాంటి వ్యక్తి జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని వీళ్ళు పనిచేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అవినాష్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని బలంగా తాను నమ్ముతున్నాను కాబట్టే కడప ఎంపీ టికెట్ ఇచ్చానని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగి ఓట్లు చీల్చడం ద్వారా ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారో ఆలోచించాలని ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. ఓట్లు చీలితే అది పరోక్షంగా చంద్రబాబు నాయుడుకు, బీజేపీకే కదా ఉపయోగం అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల షర్మిల పదే పదే మరో విషయాన్ని కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను దూరంగా పెట్టారని. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దేవుడు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది తాను కోట్లు సంపాదించుకోవడానికి కాదు, కుటుంబ సభ్యుల్ని కోటీశ్వరులను చేయడానికి కాదు, పేద ప్రజలకు సాయం చేయడం కోసమే తనకి భగవంతుడు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎవరైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తమను దూరం పెట్టారని కుటుంబ సభ్యులు ఎవరైతే చెబుతున్నారో వారికే తాను చెబుతున్నానంటూ కూడా సమాధానం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని చెబుతున్నాను, కేవలం పేదలకు సేవ చేయడం కోసమే ముఖ్యమంత్రి పదవి కానీ కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసుకోవడానికి కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద అయితే వైఎస్ వివేకానంద రెడ్డి కేసును బేస్ చేసుకునే వైఎస్ షర్మిల, వైఎస్ సునీత రాజకీయంగా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. మరి ముఖ్యంగా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ విషయంలో తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త మెతకధోరణి వహించింది అన్న అభిప్రాయం కూడా ఉంది. అటువైపు నుంచి విపరీతంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నా వాటికి కౌంటర్ ఇచ్చే విషయంలో తొలుత కాస్త సంయమనం వెనుకబడ్డారు. దానివల్లే
వాళ్ళు చెబుతున్నదే కరెక్ట్ ఏమో అన్న ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు అన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ నేరుగా షర్మిల కూడా పోటీలోకి దిగి ఈ అంశాన్ని పదే పదే వాడుతూ ఉండడం, అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధపడినట్టుగా ఉన్నారు. పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడానికి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దూరంగా పెడుతున్నారన్న షర్మిల వ్యాఖ్యలకి కూడా అధికారం ఉన్నది కోటీశ్వర్లను, కుటుంబ సభ్యుల్ని కోటీశ్వర్లను చేయడానికి కాదు, పేద ప్రజల కోసం అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అవినాష్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని తాను బలంగా నమ్ముతున్నానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందుకే ఎంపీ టికెట్ ఇచ్చానని కూడా వివరణ ఇచ్చారు.